హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తుంది ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్ వింటేజ్ సిరీస్. ఈరోజు మీకు 200cc మోటార్ సైకిల్స్లో ఫస్ట్గా ఇండియాలో లాంచ్ అయిన మోటార్ సైకిల్ మీకు చూపించడానికి వచ్చాను. ఇట్స్ ఇన్ సుజుకీ నుండి లాంచ్ అయిన AX100. ఈ బండిని ఇంత ఒరిజినల్ కండిషన్లోకి రిస్టోర్ చేసిన నాకు తెలిసిన ఆటోమొబైల్ ఎన్సైక్లోపీడియా అని చెప్పచ్చు నవీన్ రెడ్డి గారిని మన షోలోకి ఇన్వైట్ చేద్దాం. హలో నా, వెల్కమ్ టు ఆ షో. ఈ బండి మనకి అసలు దీని హిస్టరీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీని స్పెషాలిటీ ఏంటి? అసలు ఇది ఎప్పుడు లాంచ్ అయింది? దీని గురించి మొత్తం మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? సో ఇది ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ 2-stroke సుజుకీ మోటార్ సైకిల్. సో ఫస్ట్ 100cc మోటార్ సైకిల్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ లాంచ్డ్ ఇన్ 1984. టెక్నికలీ సమ్ సే 1983, కానీ నాకు తెలిసి 1984లో దే లాంచ్ దిస్. ఓకే. అండ్ దిస్ వాజ్ ఇన్ ప్రొడక్షన్ టిల్ 1990. సో ఇదే 2-stroke 100cc ఫస్ట్ ఫస్ట్ మోటార్ సైకిల్ 2-stroke. ఓకే, ఇండియాలో లాంచ్ అయింది ఇది. దీని తర్వాత వి హ్యాడ్ ఆర్ఎక్స్ 100 వచ్చింది, KB 100 వచ్చింది, అండ్ CD 100 కూడా. CD 100 ఇస్ అ 4-stroke. ఓకే, సో దిస్ ఇస్ అ 2-stroke మోటార్ సైకిల్. అండ్ దాట్స్ వన్ థింగ్. అండ్ రెండోది ఏంటి అంటే ఇవి ఫస్ట్ లాట్ సుజుకి తెచ్చిన బైక్స్. సో దీస్ ఇవి ఇట్లా ఇండ్ సుజుకి అన్న బ్యాజింగ్తో వచ్చేవి. ఫస్ట్ 2-3 ఇయర్స్ ఇండ్ సుజుకి అని అమ్మారు మార్కెట్లో. ఓకే, ఆఫ్టర్ విచ్ టీవీఎస్ టుక్ ఓవర్. టీవీఎస్ సుజుకి అని లాంచ్ చేశారు. అది 1987-88 టైం నుంచి బ్యాజింగ్ చేంజ్ అయింది, టీవీఎస్ సుజుకి అని వస్తుంది. ఓకే, మల్టిపుల్ ఏరియాస్ ఇక్కడ సుజుకి కూడా టీవీఎస్ సుజుకి వస్తుంది ఇంజన్ కేసింగ్కి వెళ్తే. ఓకే, అండ్ ఇవి డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఇంజన్స్, అందుకే మేడ్ ఇన్ జపాన్ అని ఇంజన్ కేసింగ్ పైన. సో దేర్స్ అ లాట్ ఆఫ్ డీటెయిల్ దట్ గోస్ ఇన్ టు ఫస్ట్ జనరేషన్ వెహికల్స్. అసలు ఇది ఇలా రెస్టోర్ చేస్తున్న టైంలోనే చాలా మంది కాంప్రమైజ్ అయిపోతుంటారు కదా, లైక్ బోల్ట్ విషయంలో అవనివ్వండి, హెడ్ లైట్స్, ఎనీథింగ్, లైక్ సిగ్నల్ ల్యాంప్స్ కూడా. అవును. మీరు అసలు ఇలాంటి పార్ట్స్, స్పేర్ పార్ట్స్ అన్ని కూడా అసలు ఎక్కడి నుండి తెచ్చారు? మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటనేది చెప్తారా మాకు? సో లిటిల్ హిస్టరీ దానికి. ఇది డాడ్ ఫస్ట్ మోటార్ సైకిల్. ఓకే, సో నేను ఫస్ట్ ఒక బైక్ పైన ఇఫ్ ఐ సాట్ దిస్ ఇస్ ద బైక్. సో డాడ్ హాజర్ 87 ఇండ్ సుజుకి. ఓకే, అది టీవీఎస్ సుజుకి అని ఉండేది. సో ఆయన ఫస్ట్ బైక్ అది. ఓకే, అండ్ ఒక ఐ థింక్ 15 ఇయర్స్ అంతా యూజ్ చేసినాక దాన్ని మ్యాక్స్ 100 కింద కన్వర్ట్ చేశారు. సో దీని లిటిల్ హిస్టరీ ఏంటి అంటే 90 వరకు ఇండ్ సుజుకి అండ్ టీవీఎస్ సుజుకి అని అమ్మారు. దాని తర్వాత దాన్ని ది రీనేమ్డ్ ఇట్ యాజ్ మ్యాక్స్ 100. ఇది 85 మోడల్ అంటున్నారు కదా, ఇది మరి మీ ఫాదర్ యూజ్ చేసిందనా? ఇది మళ్ళీ మీరు? లేదు, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య దగ్గర తీసుకున్నాను. హీస్ అ వెరీ ఓల్డ్ మ్యాన్ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ జగదీష్ అని. ఓకే, వాళ్ళ దగ్గర ఇది పక్కన పడేసి ఉంటే ఐ టుక్ ఇట్ అండ్ రెస్టోర్డ్. డాడీ ఇది హీ సోల్డ్ ఇట్ ఐ థింక్ ఆఫ్టర్ 18 ఇయర్స్ ఆఫ్ యూసేజ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఐ రిగ్రెక్టెడ్, అది మళ్ళీ ఐ వాంటెడ్ దట్ బైక్ బ్యాక్. ఓకే, అండ్ ఇది తీసుకొని ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ పార్ట్స్. నాకు ఐ థింక్ ఆల్మోస్ట్ 6-8 మంత్స్ ఓన్లీ పార్ట్స్ కలెక్షన్కి టైం పట్టింది. అండ్ అది కూడా చాలా అగ్రెసివ్గా చేశాను నేను, ఐ వాంటెడ్ దిస్ అన్నట్లు. అంటే అసలు ఎక్కడి నుండి తీసుకుని వచ్చారు అంటే ఇప్పుడు ఈ పార్ట్స్ అవి కూడా ఏమి దొరకవు? యాక్చువల్లీ చెప్పాలంటే ఏమి దొరకవు, కాస్మెటిక్లీ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఓకే, చాలా కష్టపడాలి. డీటెయిల్స్ మీరు ఇందాక అన్నట్లు ఈ ఇండికేటర్స్ చాలా మంది వేరు. ఇప్పుడు లేటెస్ట్ బండి ఏది దొరికితే అది పెట్టేద్దాం. సో మీరు అన్నట్టు పేషెన్స్ ఇస్ ఫస్ట్ థింగ్ అండి. క్లాసిక్స్ రెస్టోర్ చేసినప్పుడు పేషెన్స్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, నాలెడ్జ్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. చాలా మంది ఇప్పుడు ఆర్ఎక్స్ 100 రెస్టోర్ చేసినా కూడా ఒరిజినల్ పార్ట్స్ అయితే ఎవరు కూడా వేయట్లేదు. అది అంటే టూ వేస్ ఉన్నారు. ఇప్పుడు ఒకటి, నా దగ్గర ఈ బైక్ ఉంది తీసుకుని వెళ్ళి ఐ గివ్ ఇట్ టు ఎ మెకానిక్, అండ్ మెకానిక్ టేస్ట్ ప్రకారం బండి ఒక అవుట్పుట్ వస్తుంది. లేదు, నా దగ్గర ఒక క్యాటలాగ్ ఉంది, ఐ వాంటెడ్ ఎగ్జాక్ట్లీ లైక్ హౌ ఇట్ ఇస్ సోల్డ్. 80s లో నాకు బండి ఈ షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే కావాలన్నప్పుడు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ అండ్ మనీ. ఇప్పుడు వి కాన్ బ్లేమ్ సమ్వన్ అండి, సేయింగ్ నేను బండి ఇచ్చాను, ఐ వాంటెడ్ టు బి ఫ్యాక్టరీ స్పెక్ అంటే అసలు ఆయన ఆ బండి అప్పుడు చూసారలేదు కూడా తెలియదు మనకి. సో యూ హ్యావ్ మోర్ కనెక్షన్ కాబట్టి మీరు వెళ్ళి పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపిస్తేనే వస్తుంది. ఇది చూసేసరికి కలర్ కూడా సేమ్ ఒరిజినల్ కలరా అక్కడది? సో సేమ్ షేడ్ నేను మిక్స్ చేపించి పెయింట్ చేయించాం. ఈవెన్ డెకల్ వర్క్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ బ్లూ, వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్తో వచ్చేది అప్పట్లో. ఓకే, అండ్ ఇవి అల్యూమినియం బ్యాజింగ్ ఇవి. సో ఇది ఫస్ట్ జనరేషన్ డైరెక్ట్ ఇంపోర్టెడ్ వెహికల్స్, వీటికే ఇన్ సుజుకి వచ్చింది, తర్వాత టీవీఎస్ సుజుకి అని వచ్చేవి. సో ఇది కలెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద టాస్క్ అయింది. అంటే ఇది నేను కేరళలో ఒక పర్సన్ దగ్గర ఒక వెహికల్ స్క్రాప్ చేశారు. ఓకే, ఆయన దగ్గర పార్ట్స్ కొన్ని కలెక్ట్ చేసుకున్నా, ఇట్లా ఓల్డ్ పార్ట్స్. ఓకే, అవి యూజ్ చేశాను. దీనికి క్రోమ్ పార్ట్స్ కూడా చాలా ఇక్కడ చాలా ఉన్నాయి కదా, దీనికి ఎలా చేస్తారు? దీనికి రస్టింగ్ అది అయ్యి ఉండొచ్చు కదా. యాక్చువల్లీ
క్రోమ్ నేను ఏది రీక్రోమ్ చేయలేదు. ఓకే, సో నేను ఒరిజినల్ క్రోమే ఉంచాను. టూ రీజన్స్, ఒకటి ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో మనం ఒక్కసారి రీక్రోమ్ చేస్తే ఆ ఆథెంటిక్ సౌండ్ పోతుంది. ఓకే, నీకు ఆ ఫస్ట్ ఒరిజినల్గా వచ్చిన సౌండ్ రాదు, ఎందుకంటే లోపల ఉన్న బ్యాఫిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇదర్ షేప్ అవుట్ అవుతాయి, మల్టిపుల్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, మనకి మెటల్ కూడా థిన్ అయిపోతుంది. సో ఆ నాయిస్ ర్యాక్లింగ్ నాయిస్ లాగా వస్తుంది, యూ వోంట్ గెట్ దట్ క్రిస్ప్ నాయిస్. సో దానివల్ల దీని ఒరిజినల్ సౌండ్ కోసం అట్లాగే ఉంచాను నేను. అండ్ సెకండ్ థింగ్ చూస్తే ఇదన్నీ కూడా ఎవ్రీథింగ్ దట్ యూ సీ హియర్ ఇస్ నాట్ క్రోమ్డ్, అంత ఒరిజినల్ ఉంది, నేను జస్ట్ పాలిష్ చేసుకున్నాను. ఇవి ఒక్కటి నేను బయట నుంచి తెప్పించుకున్నాను. ఇవి నేను ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మలేషియా, ఎందుకంటే ఇది స్పెషలీ సోల్డ్ ఇన్ జపాన్, చైనా అండ్ ఇండియా. ఓకే, ఐ డోంట్ నో వై నాకు మలేషియాలో దీని మిర్రర్స్ దొరికాయి. అండ్ ఓన్లీ రీజన్ అక్కడ నుంచి తెప్పిస్తానికి ఏంటంటే ఇది క్రోమ్ వస్తుంది. ఓకే, అండ్ ఈ సైజ్లో క్రోమ్ వస్తున్న మిర్రర్స్ ఇండియాలో ఏ వెహికల్కి లేవు. ఓన్లీ RX 100కి వస్తాయి, కొంచెం లావ్ వస్తుంది, అది సెట్ అవ్వదు దీనికి. అండ్ నేను అది కాంప్రమైజ్ అయ్యి దాని మీద ఆల్టరేషన్ చేసి పెడదాం అని థాట్ లేదు నాకు. సో ఐ వెయిటెడ్, యు వాంటెడ్ ఇట్ టు బి ఒరిజినల్, నేను బయట నుంచి తెచ్చుకున్నాను. దట్స్ వన్ థింగ్. అండ్ ఈ ఫోర్క్స్ చూస్తే ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి, లుక్స్ లైక్ మోర్ లైక్ అన్ అప్సైడ్ డౌన్, కానీ అప్సైడ్ డౌన్ కాదు. ఈ కవర్ వస్తుంది కింద స్టెమ్ కి, టెలిస్కోపిక్ ఫోర్క్. అండ్ ఇదే డిజైన్ మన పాత CD 100s కూడా వచ్చేది. RX 100s కంప్లీట్లీ డిఫరెంట్, మీకు ఆ షాక్ అబ్జార్బర్ కనిపిస్తుంది, దీనికి కనిపించదు. సో దిస్ హాస్ మోర్ లైక్ ఎ డస్ట్ కవర్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఇది మనకి స్పీడోమీటర్ కూడా వర్క్ చేస్తుందా? యా, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్, ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఆన్ దిస్ బైక్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ మోటార్ సైకిల్ 2T pump వస్తుంది. ఈ వెహికల్కి మీరు ఆయిల్ మిక్స్ చేయవసరం లేదు. ఓకే, టూ స్ట్రోక్ అయినా కూడా ట్యాంక్లో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ హ్యాస్ అ సెపరేట్ ట్యాంక్ అండ్ అ మెకానిజం. ఓకే, అందులో మనం 2T ఆయిల్ ఫిల్ చేసుకుంటే ఓకే, వన్స్ ఫర్ ఆల్ లో ఉన్నప్పుడు కూడా మీకు వార్నింగ్ వస్తుంది ఇక్కడ ఆయిల్ అని, ఆయిల్ 2T ఆయిల్ తక్కువ ఉంది, లైట్ వస్తుంది, దెన్ యూ కెన్ రీఫిల్ ఇట్. ఫైన్. ఇంతకు ముందు వెహికల్స్ అన్ని ఏంటంటే పెట్రోల్తో పాటు 2T మిక్స్ చేయాలి కదా, దీనికి అవసరం లేదు, దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం. ఓకే, అండ్ ఇక్కడ మనకి క్లచ్ లివర్ అవ్వండి, ఇక్కడ బ్రేక్ లివర్ కూడా, ఇవి కూడా కాస్త అల్యూమినియం, పాలిస్టర్ అల్యూమినియం, అప్పట్లో బఫ్ట్ అల్యూమినియమే వచ్చేవి, ఇప్పుడు అన్ని మనకి బ్లాక్ పెయింట్ ఇస్తున్నారు కాస్ట్ కటింగ్ కోసం. అండ్ ఇది చూస్తే ఈ గ్రిప్స్ కూడా, దిస్ ఇస్ ద ఒరిజినల్ ప్యాటర్న్ అండ్ టెక్స్చర్. ఓకే, సో ఐ వాంటెడ్ దట్ టు హ్యావ్ దట్ ఒరిజినల్ ఫీల్. మన ఇప్పుడు బైక్ నడిపినప్పుడు కూడా ఐ నో దట్ ఓకే దిస్ ఇస్ ఎ 1980s బైక్, సో ఆ స్పంజిల్ పెట్టి ఇంకోటి ఐ డెంట్ వాంట్ టు డూ బికాస్ ఐ వాంట్ దట్ టు లుక్ ఒరిజినల్. సో ఇందాక ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్పాను కదా మీకు ఆటోమొబైల్ ఎన్సైక్లోపీడియా అని చెప్పి, మామూలుగా చెప్పలేదు అందుకోసం అని చెప్పి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని ఇంత అబ్సెస్డ్గా, అంటే ఏదో ఒక పాటలోనే ఏదో ఒక టైంలోనే ఓకే మనకు ఆ పాట దొరకలేదు వదిలేద్దాం రా బాబు అని చెప్పని చాలామంది అనుకుంటారు, పోనీ కాంప్రమైజ్ అయ్యి ఇంకేదైనా వేయించేస్తారు, ఓకే లెట్స్ డూ సంథింగ్ అని చెప్పని. బట్ ఈ బండి మనకి ఇంత ఒరిజినల్ కండిషన్లోకి రెస్టోర్ చేస్తున్నారంటే ఆయనకి అసలు ఆటోమొబైల్స్ మీద ఉన్న ప్యాషన్ అవ్వనివ్వండి, ఒక రకంగా చెప్పచ్చో అనొచ్చో లేదో, అది ఒక పిచ్చి అది కదా, ఆ పిచ్చి ఉండడం బట్టే అసలు ఇలా చేస్తుంటారు. ఇలాంటి పీపుల్ అసలు చాలా రేర్ ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర ఉండే మషీన్స్ మాత్రం నిజంగా టాప్ నాచ్ లెవెల్లోనే అసలు రెస్టోర్ చేసి పెడుతుంటారు. అన్న ఇక్కడ మనకు చూస్తే ఇదేంటి, ఒక లాక్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉన్నది, ఏంటిది ఇది? సో ఇది సుజుకి ప్రొవైడ్ చేసిన హెల్మెట్ లాక్. ఓకే, సో బేసిక్గా మీ హెల్మెట్కి ఉన్న రింగ్ని డైరెక్ట్గా ఇక్కడ పెట్టి యూ కెన్ లాక్ ద హెల్మెట్. మీరు బయటకు వెళ్తున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదో లాక్ కొని పెడుతున్నాం కదా హెల్మెట్ వదిలేసినప్పుడు, దీనికి డైరెక్ట్గా యూ హ్యావ్ ఎ లాక్, దీనికి డైరెక్ట్గా లాక్ చేసుకోవచ్చు హెల్మెట్. ఓకే, సో ఇలా జస్ట్ నార్మల్ బైక్ కీతోట, అంతే ఈ కీతోటే యూస్ చేయచ్చు, అది యూస్ చేయలేదు. యా, బట్ దాట్స్ ద ఓన్లీ థింగ్. ఓకే ఓకే. అండ్ సెకండ్ డీటెయిల్ ఏంటి అంటే ఇవన్నీ పాలిష్డ్ వస్తాయి కదా, సో ఐ వాంటెడ్ దిస్ పెయింట్ ఆల్సో టు బి ఇన్సైడ్ ఈ రెడ్, ఎందుకంటే మనం ఇది పాలిష్ చేసినప్పుడు ఆబ్వియస్లీ పెయింట్ పోతుంది, ఇన్నాళ్ళు ఉండదు. సో ఐ గాట్ దిస్ హ్యాండ్ డన్. సో దిస్ వన్ గై నాకు పెద్ద ఆయన, ఆయన పాపం జాగ్రత్తగా కూర్చుని ఇవన్నీ చేసి ఇచ్చారు నాకు, ఐ సైడ్ ఆ రెడ్ నాకు అలాగే కావాలి అంటే చేసి ఇచ్చారు. ఇంకా నేను మీరు అప్పటి నుండి లేదు కండిషన్ చేశాను, పెయింట్ చేశాను, అది చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇంత కేర్ తీసుకుని చేయడం బట్టి అసలు మనకి ఈ మెషిన్ ఈ రోజున ఈ కండిషన్లో అయితే ఉంది. అండ్ సీట్ కవర్ చూసినా కూడా మనకి ఇక్కడ సుజుకి ఎంగ్రేవ్ అయ్యి ఉంది, దీని సంగతి ఏంటి? ఇది అప్పట్లో మీరు చూస్తుంటే మోస్ట్లీ ఇదర్ కొంచెం వెల్వెట్ టైప్ సీట్లు కానీ లేదంటే ఇట్లా నేమ్ ఎంబోజింగ్ కానీ చేసుకునేవాళ్ళు, ఇది ఆఫ్టర్ మార్కెట్ సీట్ కవరే. ఓకే, కానీ అప్పట్లో అందరు ఇట్లా చేసుకునేవాళ్ళు, సో ఐ వాంటెడ్ దట్ ఒరిజినల్ లుక్, సో దాని గురించి అలా చేయాల్సి వచ్చింది. అండ్ మల్టిపుల్ థింగ్స్ చాలా డీటెయిల్డ్గా ప్లాన్ చేసి చేసింది ఏంటంటే, ఇప్పుడు మీరు టెయిల్ లైట్ చూస్తే
ట్యాంక్ మీద ఉన్న ఇండస్ట్రీస్కి ఎంబ్లమ్ ఇక్కడ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇది ఆఫ్టర్ మార్కెట్ మడ్ ల్యాబ్ అప్పట్లో, బట్ దీనికి కూడా ఇండస్ట్రీస్కి అని వస్తుంది, ఇక్కడ కూడా ఇండస్ట్రీస్కి అని వస్తుంది. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ నాకు వెరీ స్పెసిఫిక్గా కావాలి, ఒరిజినల్గా ఉండాలని చేసింది. మనం ఇటు సైడ్ వచ్చి చూస్తే కనుక చైన్ కేస్ పైన టైర్ ప్రెషర్ స్టిక్కర్ కూడా వి మేనేజ్ టు సోర్స్ వన్ టైర్ ప్రెషర్ స్టిక్కర్. అండ్ ఈ స్టిక్కర్ కూడా మనకి వికీపీడియాలో ఓపెన్ చేసినా కూడా మనకి చూపిస్తుంది. సో ఈ స్టిక్కర్ ఇక్కడ డు నాట్ యాడ్ ఆయిల్ టు పెట్రోల్ అని చెప్పని అయితే ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ ఇదైతే పెట్టారు. అవును, కమింగ్ టు దిస్, మన ఇండికేటర్స్ గురించి మాట్లాడినా కూడా ఇక్కడ స్టెమ్ కూడా మనకి ఇక్కడ క్రోమ్ ఉంది. ఇది మనం జనరల్గా చూస్తుంటాం రబ్బర్ ఆర్ ప్లాస్టిక్ తోటి జనరల్గా ఉంటే మనకి ఆఫ్టర్ మార్కెట్ ఏవైనా దొరికే ప్రోడక్ట్స్ ఏమైనా మనకి రెస్టోర్ చేసే టైంలో మ్యాక్సిమం అందరూ అవే ఏం చేస్తుంటారు. సో AX100కి వచ్చేసి ఏంటంటే చాలా చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే, అండ్ ఇది RX లాగా కల్ట్ క్రియేట్ చేయలే. దిస్ వాజ్ మోర్ ఆఫ్ అ కమ్యూటర్, పాయింట్ ఏ టు పాయింట్ బి లైక్ ఎ వర్క్ హార్స్. ఇప్పటికి కూడా ఇఫ్ ఐ ఫిల్ ఇన్ అ లీటర్ పెట్రోల్ 55-60 మైలేజ్ వస్తుంది మినిమం. చక్కగా వస్తుంది. RX అట్లా రాదు. సో RX 100 ఇస్ నాట్ ఆఫ్ అ మైలేజ్ మోటార్ సైకిల్, దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మైలేజ్ మోటార్ సైకిల్. సో దీని క్రౌడ్ ఆర్ దీని బయర్స్ అప్పట్లో ఆర్ మోర్ ఆఫ్ సమ్వన్ హూ వాంట్ సెటిల్డ్ థింగ్స్. RX ఇస్ మోర్ ఆఫ్ అ లైవ్లీ ప్యాషనేట్, ఇట్లా ఎక్సైటింగ్ ఉన్న ఎంతూజియాస్ తీసుకున్నారు. అండ్ నౌ హూఎవర్ ఇస్ ఓనింగ్ దెమ్ ఆల్సో ఆర్ ఇన్ టు ద సేమ్, ఓకే ఐ వాంట్ సౌండ్, ఐ వాంట్ దిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్. ఇది పర్ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ అన్ 8.25 BHP వెహికల్. ఓకే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ద వే ఇట్ గోస్, RX హ్యాస్ దట్ పంచ్, దిస్ ఇస్ వెరీ రిలాక్స్డ్. యా, వెళ్తుంది ఇది కూడా, కానీ చాలా రిలాక్స్డ్గా కామ్గా వెళ్తుంది. ఓకే, సో అంత నాయిస్ చేస్తూ లేదు. దీని దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ యునీక్ నోట్ అండ్ ఎగ్జాస్ట్. RX మీకు ఆ షార్ప్ వస్తుంది, దిస్ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ టోన్. సో ఈ బైక్ ఇంకా అంటే మన సెలబ్రిటీస్ ఆ టైంలోనే ఏ సెలబ్రిటీస్ యూస్ చేస్తారు? నేను మోస్ట్లీ చూసింది దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు అన్ని మూవీస్లో యూజ్ చేశారు మాక్సిమం. నేను చూసిన దానిలో దట్ రెడ్ కలర్ ఇండస్ట్రీస్కి AX100, అండ్ నేను క్రాస్ రిఫరెన్స్ చేసుకోవడానికి మోస్ట్లీ ఆ వీడియోసే చేశాను. ఓకే, బికాస్ దీని మీద అప్పట్లో ఏం డాక్యుమెంటరీస్ లేవు, ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్స్. సో డీటెయిల్స్కి వెళ్ళాలన్నప్పుడు ఇదర్ ఐ కెన్ లుక్ ఎట్ పిక్చర్స్ ఆర్ ఆన్లైన్లో దొరికిన వీడియోస్. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మేబీ థర్డ్ వీడియో నాదే వస్తుంది నేను పెట్టిన తర్వాత. అంతకు ముందు వరకు ఐ యూస్ టు సీ అట్లీస్ట్ మూవీస్లో క్లిప్స్, ఓకే, అవి ఇవి చూసి ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ ఓకే ఇది ఇట్లా ఉండేది అని. ఓకే, ఈ మీటర్ ఎవ్రీథింగ్ ఇది సుజుకి ఉంది కదా, నెక్స్ట్ వచ్చిన జనరేషన్ అన్నిటికీ టీవీఎస్ సుజుకి వస్తుంది ఇక్కడ. సో దే రీబ్యాచ్డ్ ఎవ్రీథింగ్ విత్ టీవీఎస్ సుజుకి, సుజుకి ఒకటి కాకుండా. ఫైన్ ఫైన్. ఇక్కడ మనకి క్రాష్ గార్డ్ ఏదైతే ఉందో ఇది కూడా మన ఇది ఒరిజినల్ క్రాష్ ఒరిజినల్ క్రాష్ గార్డ్, ఒరిజినల్ సుజుకి షోరూమ్లో అమ్మిన క్రాష్ గార్డ్ అయితే. ఓకే, దట్ కేమ్ విత్ ద వెహికల్. మీరు ఈ వెహికల్ మొత్తం చూస్తే ఓన్లీ థింగ్ కొంచెం చూడటానికి అంత మంచిగా అనిపించింది ఎగ్జాస్ట్ హెడ్ ఒకటే, ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు నాకు రీక్రోమ్ చేయడం ఇష్టం లేదు సౌండ్ పోతుందని. సో అదొక్కటే, అది ఆ హీట్కి అట్లా అయింది, అదొక్కటే వదిలేశాను. ఓకే, రెస్ట్ ఇస్ ఆల్ ఒరిజినల్. ఇది ఇంజన్ మేడ్ ఇన్ జపాన్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి అసెంబుల్ అయ్యావా అంటే? లేదు, అప్పట్లో ఇంజన్స్ వరకు బయట నుంచి వచ్చేవి, రెస్ట్ అంతా ఇక్కడ అసెంబుల్ చేశారు. దాని తర్వాత టీవీఎస్ టు కవర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇనిషియల్గా 84 టైంలో వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏం లేవు ఇక్కడ. దే యూస్ టు గెట్ హాఫ్ ఆఫ్ ద బైక్, మిగిలింది ఇక్కడ అసెంబుల్ చేసి అమ్మారు. ఓకే, బట్ మార్కెట్ గెయిన్ అయిన తర్వాత దే ప్రాపర్లీ వెంచర్డ్. ఓకే, సో ఇది 100cc మనం అనుకున్నట్టు, ఎయిర్ కూల్డ్, ఓకే, 8.25 బ్రేక్ హార్స్ పవర్. ఇప్పటి స్టాండర్డ్స్కి చూసినా కూడా మనం మన హీరో హోండా స్ప్లెండర్ ఇప్పుడు వస్తుంది ఏదైతే 100cc స్ప్లెండర్ ఈస్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ సేమ్ పవర్. ఓకే, సో బీయింగ్ వాట్ 34 ఇయర్స్ or 35 ఇయర్స్ ఓల్డ్ డిజైన్ స్టిల్ హ్యాస్ డీసెంట్ పవర్. అప్పుడు అమ్మినప్పుడు కూడా 8.25 ఇస్ అ బిగ్ నంబర్ చెప్పాలంటే. ఓకే, ఎందుకంటే మనకు అంత రోడ్స్ లేవు అండ్ ఆ అమౌంట్ ఆఫ్ పవర్ యూస్ చేస్తున్న కన్స్యూమర్స్ కూడా లేరు ఫర్ అ టూ వీలర్. మోస్ట్లీ అప్పుడు మోపెడ్స్ ఎక్కువ ఉండే మేబీ, బట్ దిస్ ఇస్ అ 4-speed ఎయిర్ కూల్డ్ 8.25 BHP మోటార్ సైకిల్ కార్బరేటెడ్. అండ్ బ్రేకింగ్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు డ్రమ్ బ్రేక్స్ డీసెంట్ బ్రేక్స్, బట్ ఇప్పటి స్టాండర్డ్స్కి చెప్పాలంటే మేబీ అప్పుడు ట్రాఫిక్ తక్కువ కాబట్టి హ్యాండిల్ చేయొచ్చేమో. ఇప్పుడైతే నాకు అనిపిస్తుంటుంది దీనికి కొంచెం బ్రేక్స్ బెటర్ ఉంటే బాగుండు అని, ఎందుకంటే సడన్గా ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు, అప్పుడు ట్రాఫిక్ తక్కువ కదా. సో నాకు తెలిసి అప్పుడు బాగానే నడిచింది, ఇప్పుడైతే కొంచెం యు హావ్ టు బి మైండ్ఫుల్. సో ఒక్కసారి దీని ఎగ్జాస్ట్ షూర్.
సింగిల్ కిక్లో నా టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ సౌండ్ విన్నారా? టూ మచ్ నాయిస్ లేకుండా స్మూత్గా, అసలు చెవులకు కూడా వినసొంపుగా ఉంది బండి సౌండ్. అవును, చాలా చాలా బ్యూటిఫుల్ సౌండ్ అసలు. అండ్ ఆ సౌండ్ ఏదైతే ఉందో, టూ స్ట్రోక్ సౌండ్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ లెవెల్. అది మెయిన్, కాస్త టూ స్ట్రోక్ గురించి ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు ఇది ఒరిజినల్ సౌండ్ అని చెప్పని. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. దీన్ని అయితే ఒక స్పిన్కి తీసుకెళ్లాలని ఉంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, సింగిల్ కిక్ తోటి అయితే స్టార్ట్ అయిపోతుంది. దీనికి అన్ని గేర్స్ కూడా ఫ్రంట్గా వేయాలన్నమాట. ఆ సౌండ్ విన్నారా, ఎంత స్మూత్ ఉందండి బండి, చాలా చాలా బాగుంది. అండ్ దీని హైట్ వచ్చేసరికి కూడా ఇది జస్ట్ 1 మీటర్ హైటే ఉంటుంది. ఎవరికైనా కూడా ఈజీగా కాళ్ళు కిందకి అందేస్తే. ఇప్పుడున్న ఈ జనరేషన్ వెహికల్స్ అన్నీ వాడి వాడి అసలు మనకి ఆ పాత చిన్న స్పెషల్ ఫీలింగ్ కావాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా క్లాసిక్ మోటార్ వెహికల్స్ అండ్ ఫస్ట్ ఎరాలో వచ్చిన బల్డ్ అయితే వాడితే మనకు ఆ ఫీల్ అయితే కలుగుతుంది. సింపుల్ మెకానిజం తోటి మన జాపనీస్ మిషన్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. జస్ట్ 4 గేర్సే ఉన్నాయి దీనికి, అన్నీ కూడా ఫ్రంట్కి మాత్రం వేయాలి. వేస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి దీనికి 80 to 100 ఇన్ బిట్వీన్ వెళ్తుందంట. బట్ మనమైతే ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేయట్లేదు, ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పనే మీకు చూపిస్తున్నాను నేను ఇందులో. ఇప్పుడైతే నేను 4th గేర్లో నడిపిస్తున్నాను. సో వ్యూవర్స్ చూసారు కదా, నాకైతే రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా నచ్చింది. యా, ఈ బండికి దీనికి ఈ ఎక్స్పీరియన్స్ని మనం వెళ్ళకట్టలేము ఎప్పుడు కూడా. ఇక్కడ ఇంజన్ దగ్గర చూసరికి చిన్న చిన్న రబ్బర్ పీసెస్ లాగా ఉన్నాయి, ఏంటివి? ఇది హెడ్కి వచ్చే డాంపింగ్ రబ్బర్స్ బేసిక్గా. ఓకే, సో వైబ్రేషన్ రిడక్షన్ కోసం ఫ్యాక్టరీ నుంచి వస్తాయి. ఓకే, సో దీస్ రబ్బర్స్ ఆర్ కామన్. ఇప్పుడు మనం కొత్తగా కొంటున్న వెహికల్స్ కూడా చాలా వెహికల్స్కి వస్తాయి రబ్బర్స్, కానీ ఇప్పుడు అన్ని ఆయిల్ కూల్డ్ లిక్విడ్ కూల్డ్ వచ్చేసినాయి కాబట్టి హెడ్కి ఇట్లా ఫిన్స్ ఉండవు. సో ఈ ఫిన్స్ వల్ల మనం దీన్ని యాక్చువల్లీ ఎయిర్ కూల్డ్ అంటాం. వెహికల్ ఫార్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు ఎయిర్ దీని నుంచి పాస్ అవుతుంది ఈ ఛానల్స్ నుంచి. ఓకే, సో ఈ సైడ్ ఛానల్స్ నుంచి కూడా ఎయిర్ పాస్ అవుతుంది. సో ఇంకా రేడియేటర్ ఏమి ఉండదు దీనికి? ఏమి ఉండదు, రేడియేటర్ ఉండదు. అండ్ దేర్ ఇస్ నో అదర్ కూలింగ్ సిస్టమ్ అదర్ దెన్ బయట నుంచి వస్తున్న ఎయిర్ తప్ప. ఫైన్ ఫైన్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇది జస్ట్ నేను ఫ్యూల్ ఫిల్టర్ యాడ్ చేశాను బికాస్ 35 ఇయర్స్ ఓల్డ్ మోటార్ సైకిల్ మెటల్ ట్యాంక్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రస్ట్ ఫామ్ అయినా కూడా అది కార్బరేటర్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం నేను చిన్న ఫిల్టర్ పెట్టాను మధ్యలో. ఓకే, అండ్ ఇవి మీకు ఎక్కడ దొరికినాయి అంటే ఫుడ్ పెగ్స్ కూడా మీరు ఫుడ్ పెగ్స్ కానీ మోస్ట్ పార్ట్స్ నాకు కేరళలో నేను చెన్నైలో దొరికాయి. ఓకే, సో ఫర్ సమ్ రీజన్ చెన్నైలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది చెన్నై కదా, తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది అప్పట్లో. ఓకే, సో అక్కడ కొన్ని దొరికాయి నాకు. అండ్ ప్రొడక్షన్ 2000 వరకు ఉంది మ్యాక్స్ 100. సో మోస్ట్ పార్ట్స్ సేమ్ వస్తాయి, ఏవి ఇంజన్ సైడ్ కొన్ని పార్ట్స్ వరకు అయితే సేమ్ వస్తాయి. కాస్మెటిక్స్ అయితే అది ఇంకా ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. ఓకే, ఈ టైర్ సైజ్ ఏంటి అసలు? ఈ టైర్స్ ఇప్పుడు దొరుకుతున్నాయా? ఇప్పుడు దొరుకుతున్నాయి. సో ఇది బేసిక్గా సేమ్ మన స్ప్లెండర్కి వచ్చే సైజ్ టైర్, ఫ్రంట్ 2.5 అండ్ రేర్ 275. సో ఈజీగా సోర్స్ అవుతుంది అండ్ దే నాట్ ఎక్స్పెన్సివ్. నాకు గుర్తుండి రెండు టైర్లు కలిపి 2000 రూపీస్ ఎంత అయినాయి. ఓకే, సో ఈ ప్యాటర్న్ రిబ్ ప్యాటర్న్ అంటారు ఇది. ఓకే, సో అప్పట్లో రిబ్ ప్యాటర్న్ వచ్చేది మోస్ట్ ఆఫ్ ది బైక్స్, అవే పాతవన్నీ రిబ్ ప్యాటర్న్ వచ్చేది. నేను స్పెషల్లీ దానికోసం అని వెళ్తే బిర్లా టైర్స్ వాళ్ళ దగ్గర రిబ్ దొరుకుతున్నాయి. ఇప్పుడు వచ్చేవన్నీ కొంచెం గ్రూ ప్యాటర్న్, ఇట్లా వాటర్ డిస్పెన్సింగ్ కోసం ఇస్తారు. బట్ దిస్ ఇస్ ఓల్డ్ ప్యాటర్న్, ఐ వాంటెడ్ దట్ టు లుక్ ఒరిజినల్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం చూసుకునేసరికి ఇలాంటి బండి పాత క్లాసిక్స్ ఏవైతే రెస్టోర్ చేసే టైంలో ఎలక్ట్రిక్స్ వచ్చేసరికి కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటుంది కదా, మీరు ఏం చేశారు దీనికి అసలు ఎలాగ రెస్టోర్? సో ఇనీషియల్గా వచ్చిన ఈ వెహికల్స్ అన్నీ కూడా 6 వోల్ట్ వెహికల్స్. ఓకే, సో హారన్ చాలా తక్కువ వినిపిస్తుంది, ఇండికేటర్స్ కొంచెం ఎలిగి ఎలగినట్టు వెలుగుతాయి, హెడ్లైట్స్ కూడా బ్రైట్నెస్ ఉండవు. సో లేటర్ మోడల్స్ అన్నిటికీ 12 వోల్ట్ కన్వర్షన్ అయింది. సో నేను ఇది రెస్టోర్ చేసినప్పుడు మొత్తం 12 వోల్ట్ కన్వర్షన్ చేశాను. సో విచ్ ఇన్క్లూడ్స్ ద వైరింగ్, మ్యాగ్నెట్, బల్బ్స్ అన్ని 12 వోల్ట్ బల్బ్స్, హెడ్లైట్ ఇస్ ఆల్సో 12 వోల్ట్.
సో అంతా 12 వోల్ట్ కన్వర్షన్ చేశారు. ఓకే, ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ 12 వోల్ట్లో కొంచెం పవర్ ఎక్కువ వస్తుంది, ఇండికేటర్స్ కొంచెం బ్రైట్ ఉంటాయి, హార్న్ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, హెడ్ లైట్స్ కొంచెం బ్రైట్ వస్తాయి, దాని గురించి కన్వర్ట్ చేశాను. అదర్ దెన్ దట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఏం డిఫరెన్స్ రాదు. ఈ ఇండికేటర్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి, అన్ని పనిచేస్తాయి. సో ఇప్పుడు ఇది న్యూట్రల్లో ఉంది కాబట్టి గ్రీన్ వస్తుంది. రైట్ అయితే రైట్ అండ్ లెఫ్ట్కి టర్న్ చేస్తే లెఫ్ట్ కూడా మనకి పనిచేస్తుంది ఇక్కడ. సో వ్యూయర్స్ చూసారు కదా, మనకి ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ బైక్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు నవీన్ అన్న. ఇలాంటి బళ్ళు మీ దగ్గర కూడా ఉన్నాయంటే మాకు మెయిల్ పెట్టండి, డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చి కూడా మీ స్టోరీని అది మేము కవర్ చేస్తాం. మీకున్న ఆ ప్యాషన్ని అండ్ మీ దగ్గర ఉన్న మెషిన్ని కూడా మేము మంచిగా జనాలందరికీ కూడా తెలియజేసేలా చూపిస్తాం. అండ్ ఈ వీడియోని మీరు మళ్ళీ చూడాలి అని అనుకుంటే మీకు యూట్యూబ్లోని ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్ వింటేజ్ సిరీస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోని వెళ్ళి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తోటి, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్లాసిక్ మోటో వెహికల్ తోటి మీ ముందుకు వస్తా. అంటే దెన్ స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ సైనింగ్ ఆఫ్.